హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. మీరు చేసుకునేటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఎప్పుడు వాడినా అదే టేస్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయితే ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు ఏ రెసిపీలో వాడినా ఆ టేస్ట్ ఏమాత్రం మారదు, అంతే ఫ్రెష్గా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలంటే, మీరు ఈక్వల్ క్వాంటిటీస్లో వెల్లుల్లి, అల్లం తీసుకోవాలి. అల్లాన్ని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని పొట్టితో వేసుకోవచ్చు, పొట్టు లేకుండా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలన్నది మాత్రం మర్చిపోకండి. ఇది ఫైన్గా పేస్ట్గా అయ్యాక ఓ చెంచా పసుపు, 2 చెంచాల ఉప్పు, ఓ అరకప్పు ఆయిల్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, ఆయిల్ ఉండడం వల్ల ఇది దగ్గర దగ్గరగా 3-4 నెలలు మీరు బయట ఉంచినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే తయారు చేసుకున్నటువంటి మీ జింజర్ గార్లిక్ పేస్ట్లా. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఓ ఎయిర్ టైట్ కంటైనర్లో ఓ 90% వరకు ఫిల్అప్ చేసి ఆ పైన మిగిలిందంతా ఆయిల్తో కవర్ చేయండి. అంతే, ఇది మీకు డెఫినెట్గా 3-4 నెలల వరకు చాలా ఫ్రెష్గా అప్పుడే తయారు చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అరోమాని ఇస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి రెసిపీస్ తెలుసుకోవాలనుకున్నా కామెంట్ బాక్స్లో రాయండి. డాక్టర్ విజయారావు గారు మీకు రెస్పాన్స్ ఇస్తారు.